ఏప్రిల్ 14 సమీపిస్తోంది. సీఎంలతో సమావేశం తర్వాత నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. ఓవైపు ఎకనామిస్టుల హెచ్చరికలు, ఇటు రాష్ట్రాల డిమాండ్లు, కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తున్న వేళ లాక్డౌన్ ముగుస్తుందా, కొనసాగుతోందా? ఆర్థిక పరిస్థితి ఆందోళన కలిగిస్తున్న సమయంలో మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? లాక్డౌన్ కొనసాగించటంపై కేంద్రం ఏమనుకుంటుంది? పార్లమెంటరీ పార్టీల నేతలతో మోదీ ఏం మాట్లాడారు? సీఎంలతో జరిగే వీడియో కాన్ఫరెన్స్లలో ఏం చెప్పబోతున్నారు? కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో భారత్ అప్రమత్తమైంది. కరోనా పాజిటివ్ కేసులు పదుల సంఖ్యలో ఉన్న సమయంలోనే ముందు జాగ్రత్త వహించింది. దేశ ప్రజలను అలర్ట్ చేయటమే కాదు, 21 రోజుల పాటు లాక్డౌన్ విధించింది. ఇప్పుడు ఈ లాక్డౌన్ ఏప్రిల్ 14 ముగుస్తోంది. మరోవైపు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గటం లేదు. జమాత్ లింకులతో ఇప్పుడు కొత్త కేసులొస్తున్నాయి. ఇప్పుడిప్పుడే సామూహిక వ్యాప్తి జరగకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. మరోవైపు టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి రావటంతో కరోనా నిర్ధారిత పరీక్షల సంఖ్య కూడా పెంచింది. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ ఆందోళన కలిగిస్తున్న సమయంలో లాక్డౌన్ కొనసాగిస్తారా లేక ఏప్రిల్ 14 ఎత్తేస్తారా అనేదే ఆసక్తికరంగా మారింది. ఈ సమయంలో ప్రధానమంత్రి మోదీ సీఎంలతో జరిపే సమావేశం ఆసక్తికరంగా మారింది. శనివారం ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రులతో సమావేశమైన ప్రధాని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మోదీ నిర్ణయాలకు అటు రాష్ట్రాలు కూడా మద్దతు పలుకుతున్నాయి. అయితే ఇప్పుడు మెజారిటీ రాష్ట్రాలు లాక్డౌన్ పొడిగించాలని చెప్తున్నారు. లేకుంటే ఇప్పటి వరకు కాపాడుకున్న పరిస్థితి మరింత దిగజార్చినట్లు అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికీ చాలా రాష్ట్రాలలో కేసులు తక్కువగా ఉండేందుకు, సామూహిక వ్యాప్తి జరగకుండా ఆగినందుకు కారణం లాక్డౌనేనని పాలకులు బలంగా నమ్ముతున్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రులతో జరిగే వీడియో కాన్ఫరెన్స్ లో కీలక నిర్ణయం ఉంటుందని చెప్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి ఇదే విషయం స్పష్టం చేయగా, ఇటీవల ఒడిశా లాక్డౌన్ ను ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఇదే నిర్ణయానికి మరో 10 రాష్ట్రాలు సుముఖంగా ఉన్నాయి. ఒకవేళ కేంద్రం పట్టించుకోకపోతే రాష్ట్రాలే సొంతంగా అమలు చేసేందుకు రెడీ అవుతున్నాయా? ఇదే కాదు, ఇటీవల పార్లమెంటరీ నేతలతోనూ మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఏం చేయాలనే దానిపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు ఆయా పార్టీల నేతలంటున్నారు. నిజానికి పార్లమెంటరీ నేతల సమావేశంలో లాక్డౌన్ ను ఒకేసారి ఎత్తేసే ప్రసక్తే లేదని మోదీ స్పష్టం చేశారు. ఏప్రిల్ 14 తర్వాత ఒకేసారి లాక్డౌన్ ఎత్తేయమని కొన్ని కొన్ని సర్వీసులపై ఆంక్షలు సడలించనున్నట్లు సంకేతాలిచ్చారు. అయితే ఈ సమావేశంలోనూ ఆయా పార్టీలు లాక్డౌన్ కొనసాగించేందుకు అనుకూల సంకేతాలు ఇచ్చినట్లు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రులతో జరిగే సమావేశంలోనూ దీనిపై క్లారిటీ ఇస్తారని చెప్తున్నారు. ఎందుకంటే చాలా రాష్ట్రాలలో కరోనా వైరస్ తగ్గలేదు, జమాత్ లింకులతో కేసులు వేగంగా పెరిగాయి. పైగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇలాంటి రాష్ట్రాలలో వెంటనే ఆంక్షలు సడలించే అవకాశమే లేదు. పైగా మధ్యప్రదేశ్, ఒడిశాతో పాటు జార్ఖండ్ లాంటి రాష్ట్రాలలో ఇప్పుడిప్పుడే పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో అన్ని పార్టీలు లాక్డౌన్ పొడిగించేందుకు సానుకూలంగా కనిపిస్తున్నారు. లాక్డౌన్ ను ఒకేసారి ఎత్తివేయలేమని కేంద్రం చెప్తోంది, అటు పొడిగించాలని రాష్ట్రాలు చెప్తున్నాయి. మరి కేంద్రం ఎందుకు నిర్ణయం తీసుకోవటంపై జాప్యం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు లాక్డౌన్ పొడిగించొద్దంటూ వ్యాపార, పారిశ్రామిక వర్గాల నుంచి బలంగా ఒత్తిడి కనిపిస్తోంది. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు లాక్డౌన్ పొడిగించటాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మరింత దుర్భరంగా తయారవుతుందని హెచ్చరిస్తున్నారు. 21 రోజుల లాక్డౌన్ తోనే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, ఇది ఇలానే కొనసాగితే నిరుద్యోగం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే లాక్డౌన్ నిర్ణయానికి వ్యతిరేకమని చెప్తున్నారు. ఇంత పెద్ద దేశాన్ని ఒక్కసారిగా లాక్డౌన్ చేయటం వల్ల అనేక అనర్థాలు జరుగుతాయని అంటున్నారు.
ఒకవేళ లాక్డౌన్ను పొడిగిస్తే మాత్రం నిరుద్యోగం మరింత పెరుగుతుందని, పరిస్థితులు చేతులు దాటిపోతాయని చెప్తున్నారు. అందుకే దేశంలోని 80% పార్టీలు ఆంక్షలను కొనసాగించాలని చెప్తున్నా కేంద్రం మాత్రం దీనిపై ఇప్పటికీ నిర్ణయం తీసుకోవటం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. కానీ కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆర్థిక వ్యవస్థపై భారీగా ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. అందుకే ఇప్పుడు అందరి దృష్టి ముఖ్యమంత్రుల మీటింగ్ వైపు మళ్ళింది. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే రాష్ట్రాలు సొంతంగా నిర్ణయం తీసుకుంటూ ఉండటంతో కేంద్రం కూడా లాక్డౌన్ కొనసాగించేందుకే మొగ్గు చూపే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ఆర్థిక నిపుణులు మాత్రం ఆర్థిక వ్యవస్థను వెంటిలేటర్ మీదకి తీసుకెళ్లినట్లేనని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రాలు లాక్డౌన్ కొనసాగించాలంటున్నాయి, పార్టీలు ఇదే మాట చెబుతున్నాయి. కానీ ఆర్థిక నిపుణులు మాత్రం ఆలోచించి అడుగేయాలంటున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్డౌన్ కాకుండా మరో మార్గం లేదా? అటు ప్రజలను ఇటు ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేది ఎలా? ఎకానమీని కాపాడుకోవాలి, అటు కరోనా నుంచి ప్రజలను కాపాడుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కేంద్రం ముందున్న మార్గాలు. రెండూ కావాలి. లాక్డౌన్ పొడిగిస్తే ఎకానమీ కుప్పకూలుతుందని, నిరుద్యోగం పెరుగుతుందని, ఆకలి చావులు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాక్డౌన్ ఎత్తేస్తే కరోనా ఎలా విజృంభిస్తుందో అందరికీ తెలుసు. ఇక దారుణమైన ఆరోగ్య వ్యవస్థ, అధిక జనసాంద్రత గల భారత్లో వైరస్ ఎలా విలయతాండవం చేస్తుందో అందరికీ తెలుసు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. దీంతో లాక్డౌన్ను మించిన ఉపాయం ఉందా? కరోనా భయంతో అందరినీ ఇంట్లోనే ఉంచాల్సిందేనా? ఇలాంటి అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే కొందరు పారిశ్రామికవేత్తలు మాత్రం కొన్ని ఉపాయాలు చెప్తున్నారు. ఆయా దేశాలలోనూ పాటిస్తున్నారు. నిజానికి కరోనా లాంటి ఫ్లూ తరహా వైరస్లను ఎదుర్కోవాలంటే ముఖ్యమైంది భౌతిక దూరం పాటించటం. ఇది మనిషి తుమ్మినప్పుడు నోటి ద్వారా వచ్చే తెమడ, తుంపర్ల ద్వారా ఇతరులకు సోకుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ మాస్కులు, గ్లౌజులు ధరించాలని చెప్తున్నారు. ఒకరికి ఒకరు కనీసం 3 మీటర్ల దూరం పాటించాలని సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు శానిటైజర్తో చేతులు కడుక్కోవాలని చెప్తున్నారు. కానీ భారత్ లాంటి అత్యధిక జనాభా గల దేశంలో ఇలాంటివన్నీ అందరూ పాటిస్తున్నారా లేరా అని చూడలేం. అందుకే అందరినీ ఇంటికే పరిమితం చేయాలనే ఉద్దేశంతో కేంద్రం లాక్డౌన్ నిర్ణయం తీసుకుంది. కానీ దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందులున్నాయి. ఒకవేళ లాక్డౌన్ ఎత్తేస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే సందేహాలున్నాయి. ఆంక్షల సడలింపు అంటే ఇప్పటిలాగా పూర్తి స్థాయిలో కాకుండా అత్యవసర జాబితాలోకి మరికొన్నింటిని చేర్చాల్సిన అవసరం ఉంటుంది. అంటే కొన్ని ఆంక్షలు ఎత్తేయాలి. కూరగాయలు, మందులతో పాటు మరికొన్నింటిని అందుబాటులోకి తీసుకురావాలి. దీనివల్ల ఒక్కసారిగా జనం రోడ్ల మీదికి రారు. ఇలా కొన్ని రోజులు చూసిన తర్వాత మిగతా సేవలను అందుబాటులోకి తీసుకురావాలి. ఇలా ఒక్కొక్కటిగా ఆంక్షలు సడలిస్తూ తర్వాత పూర్తిగా లాక్డౌన్ ఎత్తేయాలి. అటు కంపెనీలు, పరిశ్రమలు కూడా 50% ఉద్యోగులతో రోజు తర్వాత రోజు విధులివ్వాలి. దీనివల్ల జనాలు ఒకేసారి గుమికూడటం జరగదు. దాంతోపాటు సోషల్ డిస్టెన్స్ పాటించినట్లవుతుంది. కేంద్రం మొదటి నుంచి చెప్తుంది కూడా ఇదే. పాక్షిక లాక్డౌన్ అంశాన్ని కూడా కేంద్రం పరిశీలిస్తుంది. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని కమిటీ ఇదే విషయం చెప్పింది. అంటే 14 తర్వాత దేశం మొత్తం ఒకేసారి లాక్డౌన్ ఎత్తేయకూడదు. నిజానికి కేసులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో లాక్డౌన్ను కొనసాగించాలి. అంటే మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, తెలంగాణ లాంటి చోట్ల లాక్డౌన్ కొనసాగుతోంది. కానీ ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాఖండ్తో పాటు తక్కువగా కేసులు నమోదైన చోట్ల ఆంక్షలు ఒక్కొక్కటిగా ఎత్తేయాలని చెప్తున్నారు. నిజానికి ప్రపంచ దేశాలలో దీనినే పాటిస్తున్నారు. ఆయా రాష్ట్రాలు బోర్డర్లు మూసేసినప్పటికీ నిరంతరాయంగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఉద్యోగాలు, సంస్థలు తిరిగి ప్రారంభమవుతాయని చెప్తున్నారు. ఈ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు చెప్తున్నారు. ఇది 3వ పద్ధతి. నిజానికి దేశంలోని కొన్ని ప్రాంతాలలోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటికే కేంద్రం దేశవ్యాప్తంగా రెడ్ జోన్లను ప్రకటించింది. అటు రాష్ట్రాలు హాట్స్పాట్లను లెక్కేశాయి.
ప్రస్తుతానికి దేశంలో సామూహిక వ్యాప్తి లేదు, కాబట్టి హాట్స్పాట్, రెడ్ జోన్లను పూర్తిగా మూసేయాలి. మిగతా ప్రాంతాలలో పాక్షికంగా లాక్డౌన్ ఎత్తేసి కార్యకలాపాలకు అవకాశం ఇవ్వాలి. దీనివల్ల కరోనా వైరస్ ను అన్ని ప్రాంతాలకు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. దేశంలో కరోనా వైరస్ ప్రైమరీ కాంటాక్ట్లకు మాత్రమే సోకుతూ ఉండటంతో వారిలో ఎక్కువగా కుటుంబ సభ్యులే ఉంటారు. అందుకే వైరస్ ను ఆ కాలనీ దాటకుండా చేయటంలో ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. హాట్స్పాట్లను గుర్తించి ఎక్కువగా టెస్టులు చేయటం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టొచ్చని చెప్తున్నారు. ఇటు ఎకానమీకి కూడా ఇబ్బంది ఉండదు. ఇది నాలుగోది. నిజానికి దీనిని అనేక మంది వైద్య నిపుణులు తాజా పరిస్థితికి పరిష్కారంగా చెప్తున్నారు. లాక్డౌన్ ఎత్తేసే ఛాన్స్ ఉంటే అనుమానితులందరికీ కరోనా పరీక్షలు చేయాలి. యాంటీబాడీ టెస్టులు చేయటం ద్వారా వైరస్ లేని వారికి విధుల్లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలి. కానీ ఈ పద్ధతిలో చాలా మందికి టెస్టులు చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గర అన్ని టెస్ట్ కిట్లు లేవు. ఇక ఐదోది. నిజానికి కరోనా వైరస్ ప్రభావం వృద్ధులపై అధికంగా ఉంటుంది. అందుకే చిన్నపిల్లలతో పాటు వృద్ధులను ఇంటికే పరిమితం చేయాలన్న వాదన కూడా ఉంది. దాంతోపాటు 20 నుంచి 40 ఏళ్ల మధ్య వ్యక్తులపై వైరస్ ప్రభావం తక్కువగా ఉండటంతో వారిని విధులు నిర్వర్తించేందుకు అనుమతించాలని కొన్ని విశ్వవిద్యాలయాలు సూచిస్తున్నారు. లాక్డౌన్ కి ఇదే సరైన మార్గం అని చెప్తున్నాయి. కానీ ఇది ప్రమాదకరమని కూడా అధికారులు చెప్తున్నారు. ఇలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ వైరస్ వేగంగా విస్తరించే అవకాశం ఇదే ప్రభుత్వ పెద్దలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇన్ని రోజులు లాక్డౌన్ తర్వాత మళ్లీ పొరపాటు చేస్తే ఇటలీ, అమెరికా పరిస్థితులు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. లాక్డౌన్లు లేని దేశాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అసలు కర్ఫ్యూలు, స్టే హోమ్ ఆదేశాలు లేకుండా సౌత్ కొరియా ఎలా సక్సెస్ అయింది? జపాన్ అమలు చేస్తున్న ఐడియాలేంటి? కరోనా విరుచుకు పడుతుండా అమెరికా ఇంకా ఎందుకు లాక్డౌన్ చేయడం లేదు? మన దగ్గర 21 రోజుల లాక్డౌన్ ముగిసేందుకు సమీపిస్తోంది. అటు మరోసారి పొడిగించాలన్న డిమాండ్లున్నాయి. తమను రోడ్డు మీద పడేయొద్దంటూ వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవటం కష్టంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా అల్లకల్లోలం సృష్టిస్తున్న కొన్ని దేశాలు మాత్రం లాక్డౌన్ కి వెళ్లలేదు. దేశాన్ని లాక్డౌన్ చేయకుండానే కరోనాపై పోరాడుతున్నాయి. అన్ని దేశాలు లాక్డౌన్ మాత్రమే కరోనా వ్యాప్తికి పరిష్కారం అని నమ్ముతున్న సమయంలో ఆయా దేశాలు అనుసరిస్తున్న తీరు ఆసక్తికరంగా మారింది. జపాన్ నిజానికి కరోనా ప్రభావాన్ని యూరప్ కంటే ముందుగా గుర్తించిన దేశం. అందరికంటే ముందుగానే అక్కడ సరిహద్దులు మూసేశారు, స్కూళ్లకు సెలవులు ఇచ్చేశారు. అయినప్పటికీ అక్కడ కేసులు క్రమంగా పెరిగాయి. ఒక్క టోక్యోలోనే 1900లకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో జపాన్ ప్రధాని అక్కడ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ విధించారు. ఇది లాక్డౌన్లా కాదు, తప్పనిసరిగా ఇంటికే పరిమితం కావాలన్న ఆదేశాలు లేవు, కేవలం సూచనలు మాత్రమే చేస్తారు. మొత్తం జపాన్ లోని 7 ప్రాంతాలలో మాత్రమే స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ విధించారు. ఇక్కడ నిత్యావసరాలతో పాటు మాల్స్, సినిమా హాళ్లు మూసేశారు. మిగతా ప్రాంతాలలో అన్ని నార్మల్ గానే ఉన్నాయి. అక్కడ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. అత్యధికంగా ప్రభావితమైన టోక్యోలో ప్రజా రవాణా కొనసాగుతోంది. ఆఫీసులకు వెళ్తున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన వాళ్లపై చర్యలు తీసుకోవటం లేదు. ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయని వాళ్లపైనే ఆంక్షలు విధించారు. నిజానికి చైనా, యూరప్ దేశాల భయంతో అక్కడ కూడా లాక్డౌన్ విధించొచ్చు. కానీ సిస్టమాటిక్ జనంతో పాటు అవగాహన కల్పించటంతో లాక్డౌన్ విధించకుండానే జపాన్ కరోనాపై పోరాడుతోంది. దీంతో జపాన్ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపటం లేదు. పైగా తాజా పాక్షిక ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు $1 trillion ప్యాకేజీ ప్రకటించారు. సౌత్ కొరియా
చైనా తర్వాత కరోనా వైరస్ సౌత్ కొరియాను వణికించింది. ఇక్కడ పాజిటివ్ సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీంతో వేగంగా అప్రమత్తమైన సౌత్ కొరియా ట్రేస్ టెస్ట్ ట్రీట్ కు శ్రీకారం చుట్టింది. వారంలోనే దాదాపు 3 లక్షల మందికి టెస్టులు చేసింది. కరోనా వైరస్ మరింత మందికి వ్యాప్తి చెందకుండా అరికట్టింది. అప్పట్లో సౌత్ కొరియా ప్రయత్నాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. అంతేకాదు కేసులు పెరుగుతున్న దక్షిణ కొరియా మాత్రం లాక్డౌన్ కి వెళ్లలేదు. లాక్డౌన్ కి వెళ్లకుండానే కరోనా వ్యాప్తికి మూకుతాడు వేసింది. ఇక్కడ రిపబ్లిక్ ఆఫ్ కొరియా చాకచక్యంగా వ్యవహరించింది. డేగ్లో వైరస్ విజృంభించిన సమయంలో వెంటనే స్పందించింది. వైరస్ విజృంభణకు గల కారణాలు అన్వేషించటంలో దాని ప్రధాన కేంద్రాన్ని కనుక్కోవటం విజయం సాధించారు. వీరికి పౌరులు సహకరించటంతో వేగంగా పరీక్షలు నిర్వహించి ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా చేశారు. దీంతో అక్కడ ఇప్పటికీ లాక్డౌన్ లేదు. మిగతా నగరాల్లో నిర్మానుష్య ప్రాంతాలు అక్కడ కనిపించవు. సౌత్ కొరియా నగరాలన్నీ జనంతో నిండిపోయాయి. వాళ్ల వ్యాపారం కూడా సజావుగానే సాగుతుంది. ఇప్పుడు కరోనా వైరస్ కి అత్యధికంగా దెబ్బతిన్న దేశం అమెరికా. ఇక్కడ కూడా లాక్డౌన్ లేదు, కానీ కరోనా వైరస్ దాదాపు 50 రాష్ట్రాలకు పాకిపోయింది. ఎకానమీ దెబ్బతింటుందన్న భయంతో ట్రంప్ లాక్డౌన్ కి నిరాకరించారు. అయితే వైరస్ ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలలో లాక్డౌన్ కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాలు స్వయంగా లాక్డౌన్ ప్రకటించాయి. కొన్ని రాష్ట్రాలలో స్టే హోమ్ ఆదేశాలు ఉన్నాయి. వైరస్ ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాలు మాత్రం ఎప్పటిలాగానే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. బిజినెస్ సాగిపోతుంది, కానీ వైరస్ భయం అక్కడ ప్రజలను మాత్రం రోడ్ల మీదకి రాకుండా చేస్తోంది. సరైన సమయంలో ఇక్కడ లాక్డౌన్ విధించకపోవటంతోనే వైరస్ విజృంభిస్తుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అమెరికా కేసుల్లో సగం న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ రాష్ట్రాలలోనే ఉన్నాయి. కరోనాను ఎదుర్కోవటంలో హాంకాంగ్, తైవాన్లు కూడా ఇదే ఫార్ములాను ఫాలో అయ్యాయి. లాక్డౌన్ చేయకుండానే వైరస్ విస్తరణకు ప్రధాన కేంద్రాన్ని గుర్తించి దానిని అక్కడే పరిమితం చేయటం. చైనా కూడా కరోనాను హుబై ప్రావిన్స్ దాటకుండా జాగ్రత్తలు తీసుకుంది. అందుకే హుబై ప్రావిన్స్ ను లాక్డౌన్ లో ఉంచింది. ఇతర ప్రాంతాలకు విస్తరించినా వెంటనే అడ్డుకుంది. అందుకే కరోనా వైరస్ కేంద్రంగా వుహాన్ మాత్రమే ఉంది. అది ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఇలా చాలా దేశాలు లాక్డౌన్ లేకుండా కరోనాపై పోరాడుతున్నాయి. అయితే ఇప్పుడు భారత్ నిర్ణయం ఏంటి, దేనివైపు మొగ్గుతుంది అనేదే ఆసక్తికరంగా మారింది.